హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాల. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఉన్నా ఆవురేసుకొని వచ్చావా ఇంట్లో? అవ్వ పిల్తాడు కూడా వెళ్తావు ఏంది? ఇంట్లో షౌటోళ్ళు ఉన్నట్టు ఒకటే ఊరుడోరుతానావు. ఎక్కడ 1 రూపాయి బిల్లలు షైను? ఇవి 1 రూపాయి బిల్లలు కాదు, బంగారు బిల్లలు. కన్ను బిల్లలు ఎక్కడ ఎక్కడి? నీకెందుకు? నేను చేయించుకున్నా కథ. పైసలు ఎక్కడ ఎక్కడి? ఈ నెల వడ్డీల పైసలు వచ్చినాయి కదా, వాటితో చేయించుకున్నా. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. అవును, కట్టపడి చేయించినట్టు చేస్తానవేంది? ఈ నెల వడ్డీ పైసలు కష్టపడి చెమట వడ్చి వసూలు చేసి చేయించుకున్నా నేను. నీ బొందరా, నీ బొంద. నేనేమో నానా సంకల్ నాకు పైసలు తెచ్చి వడ్డీలు కడతా అంటే, నువ్వేమో నీ దగ్గర పైసలు అన్ని వడ్డీలకు ఇచ్చి బంగారు ఉంగురాలు మెడల శైలి వేసుకుంటాను అనే నీ అవ్వ. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. ఒక్క గొలుసన్ ఉన్నా అని నా ముఖానికి దిక్కు. ఉన్నది కదా నీ మెడల వండి గొలుసు, అంతగా పెరుగు తీసుకుంటావా? కాకాసుల పేరు నాకెందుకే? అంతగా చెప్పి వాళ్ళతో ముట్టి గొలుసు చెప్పి. ముడ్డి గొలుసు కావాలా నీకు? నీ మొగనికి ముడ్డి గొలుసు చేయించాలంటే ఊళ్ళో ఉన్న బంగారం అంతా నీ కొంగు ముళ్ళు ఉండాలి. ఊళ్ళో ఉన్న బంగారం అంతా నీ కొంగు ముళ్ళు ఉండాలి, అప్పుడు కానీ ఆడికి ముడ్డి గొలుసు అయితే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం సుర్మా అట్లా అంటావు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా బాబాయ్ అన్న. అట్లా తప్పే ఉన్నది అయ్యో. నువ్వేందే అంత వాడుతాను? నువ్వేమన్నా తక్కువన్నావా? నువ్వేమన్నా తక్కువన్నావా? మరి ఏమవుతానే కర్ర ముఖందానా? నీ కర్ర ముద్దుల కట్టే ఫస్ట్ నీ మూతులే కట్ట పెట్టుకోవాలో చూసుకో, నా మూతుల తర్వాత పెడుతూ గనక ఎట్టే. ఎందుకమ్మా వాడికి? నేను దేనికో ఒక దానికి వచ్చింది రాదరా, ఆటలో అటుపండి గాడివి, ఆటలో అటుపండి గాడివి, నీకెందుకురా? ఏ గుండుమా, నాకు గనక తిక్కలేసింది అనుకో నీ కోడి గుడ్డుకుండు వాళ్ళ కొడతా. ఏందిరా నువ్వు నా గుండు వాళ్ళ కొట్టేది? నీ బొత్తే పలుకుతారా బండనాయాల? అబ్బో బాబాయ్, గా పని చేయవా, రాత్రి ఆ గురుక కోసం అన్నది తప్పుతుంది నాకు. నువ్వెంత లోపలికన్నా లోపలి బయటికే వస్తుంది. ఉండనే ఉండ నీతో దోస. ఇంటికి వచ్చిన బాగా తక్కువ అందరు నా పిల్లని అడిగేటోళ్ళు కానీ ఒక్క నన్ను అడిగేటోళ్ళు. ఏం చూద్దాం, ఇంట్లో పిల్లని కూడా చదివినా మంది కూడా పాడుకో. అవును బాబాయ్, మళ్ళీ వచ్చినావు ఎన్ని లక్షలు కావాలి? అబ్బో నీ డబ్బు తల్లో రాత్రిగా నీ ఫోన్ పే కొడతా, నా బంగారం నాకు ఇచ్చేది.
అవ్వా తక్కువ పడలేదు ఏం లేదు, నా బంగారం నాకు ఇచ్చేయి, నీ వడ్డీ నేను తట్టుకోలేకపోతాను. అయినా నీ బంగారం నీనేం చేసుకుంటావు, తీరాదు బాబాయ్. అవును నీది 13వ నెంబరే కదా ముల్లే. ఈ ముల్లే ఏం తత్తలేదు, వచ్చి పాడైతలేదు. అయ్యో అవ్వా ఇదే కదా నీది 13వ నెంబరు. 13వ నెంబర్ కాదు చిట్టి, 1వ నెంబరు. అయ్యో 13వ నెంబర్ కాదా? ఏ కాదు 1వ నెంబర్ చిట్టి. 1వ నెంబర్ అంటే మరి పోరా. ఇది నేను చూడలా, ఇది కావచ్చు. ఏదో తేడాగా ఉందేంటి? వామ్మో, ఊర్లో ఉన్న బంగారం అంతా దీని కొంగు ముళ్ళలన్నట్టే ఉన్నది. ఇదే కావచ్చు బట్టి. మహాప్రసాదం. అవు పైసలు కొట్టి ఆ పోతావు. అగో అప్పుడే కొట్టినా కదా. సరే సరే చూసుకున్నాక రాకపోతే ఫోన్ చేస్తా. మరి పోడా, గంట అయింది కింద మరి లేవత్తలేదా? ఆ బండోడు లేవు కూడా కొట్టింది మరి. సరే లే చిట్టక్క, ఏదో అవసరం అంటే కొంచెం. ఏందిరా పైసలు కావాలక్క? నీకు పైసలు ఎందుకురా? మా పోరిని సినిమా తీసుకోవాలక్క. గింతలేవు పోవడానికి పోరి కావాలా? పైసలే గీసలే పోరుకున్నావాడి అట్టిగే మధ్య అక్క. ఈ గొలుసు తాగడ పెట్టుకొని వచ్చినవరా? మా అయ్య సైడ్ దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన అక్క. పిల్లలు చదువుకోకుండా ఏం పండురాయి, ఏం పండురాయి. కొడుకుని అయ్యో పోరడు ఎవట్టి ఊరిన ఇజ్జత్ అంతా పోతాంది. చిచ్చి హలో బేబీ, ఎంతసేపు ఒక్కదాన్ని ఉన్న సమాధులల్లో నేను ఏదన్నా వచ్చేమన్నా చేస్తే ఎట్లా? ఎందుకు పోయినా అంటే నువ్వే కదా రమ్మన్న అవుతుందరా. A few moments later. మరి ఎప్పుడు వస్తా? ఇప్పుడు ఫోన్ చేసినావు? ఎప్పుడు వస్తా? ఇప్పుడు ఫోన్ చేసినా? ఎప్పుడు రమ్మన్నారు నన్ను? రమ్మనది అదే ఎప్పుడు? ఏం చేద్దాం? ఏం చేద్దాం కాదు, ఎప్పుడు రమ్మన్నావు? పొద్దున
పొద్దున్న రమ్మన్నావు, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానా, రాలేదని ఇప్పుడు ఫోన్ చేసినా నేను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అరే నా పిల్ల, మా అబ్బా పంపద్దానే, మా అబ్బా పంపద్దానే. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? మరి ఎన్నో రమ్మన్నావు పొద్దున్నే. ఇప్పుడు వచ్చినా కదరా, అబ్బా నుంచి నన్ను వెయిట్ చేపించిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ అంటానమ్మా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సరే గానీ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా? పెళ్ళా? ఇప్పుడు ఎందుకు? ఏం కాక ముందుకే? ఏం కాక ముందుకే అంటే? అదే మనం తిరగద్దు, పార్క్ లో పోవద్దు, ముద్దులు పెట్టుకోవద్దు. అంత సీన్ లేదు. సరే గాని నాకు ఒకటి కావాలి. ముద్దా కాదు, కాసుల పేరు, కాసుల పేరు. పోయి అమ్మ పడవ. నాకు కాసుల పేరు కావాలి. నీకు నాకు కావాలంతే, లేకపోతే ఆ సమాధుల్లో నాది ఒక సమాధి అవుతుంది. పిచ్చిదాను అనే కావాలి ఎవరో పాత సమాధి నీకెందుకే? నువ్వు ఇప్పుడే సావు, మంచి సమాధి కట్టితే నీ కాడ. గుడ్ల పైసలు చూడకు, కొనితది ఉన్నదే ఒక నొక్క గర్ల్ ఫ్రెండ్ మళ్ళా దగ్గరికి రాని. ఎంత ఉంటది 1 gram గోల్డ్? 1 gram గోల్డా? నాకు బంగారంది కావాలి. బంగారంది కావాలనా? ఇనుపుజ్జి మనకు మంచం ఎంత పొడుగున్నదో అంతే చాపుకోవాలి కాళ్ళు. అట్లా కాదు, నా కాళ్ళు పొడుగున్నాయని దూరం చాపితే పోయి పొయ్యిలో పెట్టి కాళ్ళు కాలుతాయి పొయ్యిలో పడి. నాకు అది అంత తెలియదు, నాకు బంగారమే కావాలి ఇప్పుడు. రామచంద్ర ప్రభు దీని ఓవరాక్షన్ భరించలేకపోతాను. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలే పోతున్నాను రా. వాడి అలా కాసుల పేరు లేకపోవాలి నా దింపుడు కల్లా మీద అవుతుంది. వాడు 3 సార్లు కాదు 30 సార్లు నా చెవులో పింకీ పింకీ అని పిలిచినా కూడా నీకు లేవా, పింకీ పింకీ అని పిలిచినా కూడా నీకు లేవా. నేను చచ్చిపోతా. అవును నేను చచ్చిపోయినట్టు అందరూ తెలియాలంటే ఒక రీల్ చేసి పెడతా. ఓరి మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను అనుభవించిన బాధ ఇంకెవ్వరూ అనుభవించకూడదు. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటారు ఎందుకు ఫ్రెండ్స్? ఒక గప్చుప్ తినిపియను బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా? బట్టలు కొనుక్కుంటా అంటే క్రెడిట్ కార్డ్ బిల్లు అని ఇంకొక బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా? ఆ బాధ నేను అనుభవించిన నా బాధ ఇంకెవ్వరూ అనుభవించకూడదు. అందుకే ఇది నా చావుతోనే అంతమైపోవాలి ఫ్రెండ్స్, అంతమైపోవాలి. బాయ్ ఫ్రెండ్. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాదు కాదు, గుడ్ బై ఫ్రెండ్స్. కాదు బాయ్ ఫ్రెండ్. ఏదో తేడాగా ఉందేంటి? ఒక్కడి తాయిపడి నావేడా, ఒక్కడి తానా, ఒక్కడి తానా,
వచ్చిన ఏం లాభం లేదురా. దేనికి? చచ్చిపోయినా కదా. నువ్వు చచ్చినా? నువ్వేం చచ్చినవే? ఇప్పుడు నాకు కాశ్రం దగ్గరికి రాలేదా? నువ్వు పిచ్చిట లేచిందానే నువ్వేం చచ్చినావు? నేను మంచిగా నీ కోసం కాసుల పేరు తెచ్చిన కావాలన్నావు కదా. చేతికున్నప్పుడు ఇచ్చిన మంచిగా వేసుకునేదాన్ని కదరా. నువ్వే నువ్వు బతికే ఉన్నావే, ఇది కావాలనే నువ్వే నువ్వు తెచ్చినావు. పిచ్చిట లేచి నన్నువేం తెచ్చినావు? కష్టపడి చేయించి తీసుకొని వచ్చిన 24 క్యారెట్స్. థ్యాంక్ యూ బేబీ. బంగారాజుతో బేబీ గుర్తొచ్చిందా? సరేది, ఇక కాసుల పేరు తెచ్చిన ఒక ముద్ది, ఒక ముద్ది. మా అమ్మ ముద్ద పెట్టమంటనే పెట్ట, నీకు ముద్దు పెడతానా? ఆయన నిజమైన కాసుల పేరేనా? అంత డౌట్ ఉంటే పోయి బంగారు షాప్ లో రాకి చూపించుకోపో. కుక్కరికి నోటి కట్లు ఉరుకుతానే. ఇప్పుడు బంగారం చూస్తాను మాయమైంది దొంగ లెక్క. అవును, వెంటనే ఇది మా ఇంటికి తీసుకుపోతే మా ఇంట్లో డౌట్ వస్తుంది. చేద్దామంటావు మరి? ఇప్పుడు ఏం చేద్దాం? మా ఊర్లో బంగారం చిట్టు ఉన్నది కదా, బంగారం తీసుకొని డబ్బులు ఇస్తుంది. ఇంటెలిజెంట్ ఫెలో, దాని దగ్గర పెట్టి రోజు 100 రూపాయలు గప్పచుంది. ఒకసారి బయటికి రావా అక్క. ఏంటిదే? ఏం లేదక్క, ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా మీ ఆయన కనబడడు. ఒకసారి బిలువు సూత్తా. ఏంది సూత్తవా? ఏందని ఆ బాబా నువ్వు చూసేది? కథలు పడతానవా? అయ్యో గట్లడతానవే అక్క, నీ మొగుడేమన్నా ఎన్న పోసానా బయటికి అత్త కరగడానికి? ఒంట్లో ఉన్నదంతా కొవ్వేనా, అది ఎక్కడ కరుగుతుంది? అంటే పక్కింటి వాళ్ళు అంటే ఇన్నక్క, అందుకే చూడ్డానికి వచ్చిన. నా మొగడేమన్నా మ్యూజియం లో రోబట్ అని అందరు చూడ్డానికి? సూత సూత అంటావు? రోబట్టో చంద్రయాన్ రాకెట్టో, చంద్రయాన్ రాకెట్టో అయినా నాకెందుకులే, నా బాయ్ ఫ్రెండ్ కంటే గొప్పోడేం కాదు నీ మొగుడు. ఇప్పుడు అలాగే ఉంటదా? చూడు నాకు కాసుల పేరు కానిచ్చిండు. ఇదిగో ఇది నీ కొంగున ముడేసుకొని దీనికి ఎంత అత్తే అంతి ఎనభై గప్చు తింటా. గొంగ ముఖం దానా, నీ మొహం కడుక్కుందామన్న దీశ గిడ పెట్టి మర్చిపోయిపోతే నా గంచెలు దొబ్బేసి వచ్చి మళ్ళీ నాకే ఇచ్చి పైసలు అడుగుతాను. అట్లుంటది మనతో? ఇదే నాది, ఇదే నాదే, నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిండది. నీ బాయ్ ఫ్రెండ్ ఎవడాడు? నాకు దౌడ నాకు తిక్కదైతే నీకెందుకే? నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిండు గంతే. నేను అసలే మెంటల్ దాన్ని తిక్కదాన్ని సక్కగా నేను సరదా సరదాకే నెత్తి బాగా తింగినవన్నీ నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. ఏంది నేనెవరో నీకు తెలియదా? ఎంత నీకు కూతురు లేకుంటే మాత్రం నీకు తెలియదు అంటావా? చెప్పు బేబీ, చూడు బేబీ కొట్టు దాన్ని, దాని మూతి వల్ల కొట్టు. ఏంది బేబీయా? నా మొగుడిని పట్టుకుని బేబీ అంటానా నువ్వు? ముందుగా కుట్టుమని ఇంటి తనవా? కొట్టుకొని చెప్తాను. బేబీ లేదు, గీ లేదు, కొడతలేదు. నువ్వు కొట్టుమని చెప్తాను నీకు. నేనే ఇంకా అది కావాలా? నీకు ఎంజల్ నుంచి అప్పుడే బయటకెళ్ళిన పేషెంట్ లేకున్నది
పొట్టోడికి దోలు తీరిపోయింది. అయ్యో పొట్టకు నా బేబీ, అయ్యో పొట్టకు, పిచ్చి మొగన్నా.